మనకు తెలియకుండా చాలా విషయాలు ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొత్త విషయాలను మనం తెలుసుకోవడం వల్ల మన యొక్క జ్ఞానం మరింత పెరుగుతోంది. అయితే ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని చూసేద్దాం. అదేంటంటే, పెట్రోల్ రాత్రిపూట కొట్టించుకుంటే ఎక్కువ వస్తుందా, దీని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎక్కువ మంది పెట్రోల్ని లేదా డీజిల్ని ఉదయం పూట కొట్టించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల తర్వాత పెట్రోల్ లేదా డీజిల్ని కొట్టించుకోవడం జరుగుతుంది. అయితే ఉదయం 6 గంటల కంటే ముందు మరియు రాత్రిపూట పెట్రోల్ని కొట్టించుకోవడం మంచిదట. దీని వెనుక చాలా పెద్ద కారణం ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ సూర్యుడి వేడికి ఎక్స్పాండ్ అవుతుంది. దీంతో పెట్రోల్ యొక్క డెన్సిటీ తగ్గుతుంది. ఒకవేళ 1 లీటర్ పెట్రోల్ మీరు కొట్టించుకున్నట్లయితే దానికంటే తక్కువ పెట్రోల్ మాత్రమే మీకు వస్తుంది. అదే ఒకవేళ మీరు ఉదయం 6కి ముందు లేదా రాత్రిపూట పెట్రోల్ లేదా డీజిల్ని కొట్టించుకుంటే ఎక్కువ పెట్రోల్ లేదా డీజిల్ వస్తుంది. కానీ సహజంగా చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ని అండర్ గ్రౌండ్లో స్టోర్ చేయడం జరుగుతుంది. పైగా వాటి మీద పెద్ద పెద్ద కాంక్రీట్ లేయర్లు ఉంటాయి. ఇది నిజంగా మంచి ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది. దీంతో సూర్యుడి వేడి దానికి తగలదు, అలాగే డెన్సిటీ తగ్గదు, పెట్రోల్లో మార్పు కూడా రాదు. కాబట్టి ఉదయం 6 గంటల ముందు పెట్రోల్ని కొట్టించుకోవాలని కానీ రాత్రిపూట పెట్రోల్ని కొట్టించుకోవాలని కానీ రూలేమీ లేదు. ఎప్పుడైనా కొట్టించుకోవచ్చు. సో రాత్రి సమయాల్లోనే పెట్రోల్ కొట్టించుకుంటే ఎక్కువ వస్తుందని చాలామంది అభిప్రాయం. సో వాళ్ళ అభిప్రాయానికి రీజన్, కారణాలు ఇవే. ఇదే విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.